2024 వరకు జగన్ రెడ్డి జైలుకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదో చెప్తా. 2019 ఎలక్షన్స్ ముందు జగన్ రెడ్డి ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి గడప గడప దట్టి ఒక ఛాన్స్ అని చెప్పి ముష్టడుక్కొని రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పూర్తిగా పులుబులోకి నెట్టేసి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశం చేసి రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసి రాష్ట్రానికి ఒక రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రాష్ట్రంలో ఒక నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించకుండా ఆఖరికి గవర్నమెంట్ జాబ్స్ కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న సంపదను కూడా వాడి సూట్ కేసు కంపెనీలోకి మళ్లించుకుంటూ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదని బాక్సైట్ గాని ఎర్రచందనం గాని శాండ్ మాఫియా గాని ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీ నాయకులు మాఫియాలుగా ఏర్పడి దోచుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో ఎంత అరాచకమైన పరిపాలన అందిస్తున్నాడో మీరు గత 2 సంవత్సరాల్లో చూశారు. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ఓన్లీ జగన్ రెడ్డి మైండ్ సెట్ లో 20% మాత్రమే చూశారు. ఇంకా 80% మీరు ఇంకొక 2 సంవత్సరాల్లో చూడబోతారు. ఎందుకు చూడబోతారని చెప్తున్నా అంటే జగన్ రెడ్డి ఎంత ఉన్మాది, జగన్ రెడ్డి ఎంత టెర్రరిస్ట్ మనసత్వం, జగన్ రెడ్డి ఎంత భయంకరమైన నాయకుడు అనేది రాష్ట్ర ప్రజలందరూ అర్థం కావాలి. కాబట్టి 2024 ఎలక్షన్స్ అయిపోయేంత వరకు జగన్ రెడ్డి జైలుకి వెళ్ళకూడదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 2 సంవత్సరం ఇప్పటి వరకు చేసిన అప్పులన్నీ ఇక టోటల్ గా మొత్తం అంతా అయిపోయింది అనమాట. ఇంకెవడు అప్పులు ఇచ్చేవాడు ఎవడు లేడు మన రాష్ట్రానికి. వచ్చే 2 సంవత్సరాల్లో అప్పులు పుట్టవు. రాష్ట్రంలో వచ్చే కొద్ది కొద్ది ఆదాయం ఏదైతే ట్యాక్సులు కడుతున్నారో ఆ ఆదాయం కూడా రాష్ట్రాన్ని నడపడానికి సరిపోదు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ పార్టీ నాయకులు, వీళ్ళ పార్టీ జగన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ఉన్మాదుల్లాగా, టెర్రరిస్ట్ లాగా, అసాంఘిక శక్తుల్లాగా, పిక్ పాకెటర్స్ లాగా, రేపిస్టుల లాగా, చైన్ స్నాచర్ లాగా, అదేవిధంగా దొంగల్లాగా, బందిపోటుల్లాగా తయారయ్యి రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళల మీద రేపులు చేస్తూ దాడులు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశం చేసే ప్రయత్నం ఈ జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు చేస్తారు. ఎందుకు చేస్తారని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు జగన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులు ఎంత అలగా వేషాలు వేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు చేసిన వాడిని ప్రశ్నించిన వాడి మీద కరోనా వైరస్ కి చంపేస్తున్నారు, లేదా దొంగ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారు, లేదా 3rd డిగ్రీ ఇచ్చి వాళ్ళని ఏదో ఒక రకంగా అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూశారు ఆఖరికి కరోనా వ్యాక్సిన్ కూడా ఈరోజు దద్దమ్మ ప్రభుత్వం కనీసం ప్రజలకు వ్యాక్సిన్ కల్పించలేకపోయింది. కరోనాను కట్టడి చేయలేకపోయిన అసమర్థుడు ఒక ఆయుర్వేద మందు తయారు చేసి ఒక ఆనందయ్య అని ఒక వ్యక్తి మందు పంచుతానంటే కూడా ఆ మందు కూడా పంచనీయలేదంటే ఎంత సైకో మనస్తత్వం ఉన్న నాయకుడు, ఎంత అరాచక నాయకుడు, ఎంత అసాంఘికవాదో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకోండి. వచ్చే 2 సంవత్సరాల్లో రాష్ట్రం మీద ఏ రకంగా వీళ్ళ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు పడి రాష్ట్రాన్ని దోచుకుంటారు, రాష్ట్రాన్ని రామన్ కాష్టంగా చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే కానీ ఈ జగన్ రెడ్డికి మనం ఎందుకు ఓటేశామా, ఇలాంటి దరిద్రుడికి, ఇలాంటి టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న నాయకుడికి, ఇలాంటి అసాంఘికవాదికి, ఇలాంటి నేర చరిత్ర ఉన్న నాయకుడికి ఎందుకు ఓటేశామా అని చెప్పి మీరు అందరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనందరం కలిసి ఎగ్జాంపుల్గా భారతదేశానికి సెట్ చేసి ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకుడిని మనం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎన్నుకోకూడదని ప్రతి ఒక్క రాష్ట్రానికి మనం సందేశం పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2024 ఎలక్షన్స్ అయిపోయేంత వరకు జగన్ రెడ్డి జైలుకి వెళ్ళకూడదు. ఈ 2 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ఎంత నేర చరిత్రను మనసో, ఎంత భయంకరమైన నాయకుడు, ఎంత అసాంఘిక శక్తి నాయకుడు, ఎంత క్రిమినల్ మైండెడ్ ఉన్న నాయకుడు రాష్ట్ర ప్రజలందరికీ పూర్తిగా అర్థమవుద్ది. కాబట్టి జగన్ రెడ్డి 2024 వరకు జైలుకి వెళ్ళకూడదని కోరుకుంటున్నా. జై హింద్.